నమస్తే నా పేరు డాక్టర్ కె రెడ్డి నేను డాక్టర్ రాజశేఖర రెడ్డి లాప్రోస్కోపీ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఆప్స్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ నవర్ డేస్ లేడీస్ ఫేస్ చేస్తుంది పీసీఓడి ఆ పీసీఓడి గురించిన బేసిక్స్ అనేవి తెలుసుకుందాం అసలు ఎవరిని చూసినా ఏ నాకు పీసీఓడి ఉంది నాకు పీసీఓడి ఉంది లేదంటే ఓరిలో నీటి బుడగలు ఉన్నాయి అండాశయాల్లో నీటి బుడగలు ఉన్నాయి అనేవి ఇది కామన్గా డిస్కషన్ నడుస్తుంది కాలేజ్లో పిల్లలకు కానీ ఈవెన్ పెళ్ళై కొత్తగా ప్రెగ్నెన్ పెళ్ళైన వాళ్ళకి కానీ ప్రెగ్నెన్సీ రాకుండా కన్సీవ్ కాకుండా ఉన్న వాళ్ళకి కానీ అందరూ పీసీఓడి పీసీఓడి అంటున్నారు అసలు యాక్చువల్గా వాట్ ఈజ్ పీసీఓడి దాన్ని ఎలా గుర్తుపట్టాలి ఎవరికి వస్తుంది జనరల్గా పీసీఓడి అంటే ఓవరీస్లో మల్టిపుల్ సిస్ ఉండడం రెండు ఓవరీస్లో కూడా చిన్న చిన్న మల్టిపుల్ సిస్ ఉండడం ఓవరీ సైజ్ పెరగడాన్ని పీసీఓడి అంటారు ఈ మెయిన్ కారణం ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈ పీసీఓడి రావడానికి కారణం హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే కరెక్ట్గా అన్ని హార్మోన్స్ కావలసిన క్వాంటిటీలో ప్రొడ్యూస్ కావు మేల్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మేల్ హార్మోన్స్ కూడా ఫీమేల్స్లో ఉంటాయి అవి ఎక్కువ నార్మల్ దానికన్నా ఎక్కువ క్వాంటిటీలో ప్రొడ్యూస్ అయినప్పుడు ఈ పీసీఓడి అనేది వస్తుంటుంది అయితే ఈ పీసీఓడి ఎవరికి వస్తుంది ఏ ఏజ్ గ్రూప్లో వస్తుంది అంటే ఆల్ చైల్డ్ బేరింగ్ ఏజ్ గ్రూప్ అందరూ ఎవరికైనా కానీ పీసీఓడి రావచ్చు చైల్డ్ బేరింగ్ ఏజ్ గ్రూప్ అంటే ఆల్మోస్ట్ పదమూడేళ్ళ పిల్లల దగ్గర నుంచి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ యువతుల వరకు కూడా ఎవరికైనా పీసీఓడి రావచ్చు ఈ పీసీఓడి ఏంటి ఎలా తెలుసుకోవాలి నాకు పీసీఓడి వచ్చు వచ్చింది అంటే దీనిలో కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి ఈ పీసీఓడి వాళ్ళకి జనరల్గా యంగ్ టీనేజ్ గర్ల్స్ ఆర్ ట్వంటీస్లో ఉన్న లేడీస్లో ఇది మెయిన్ ప్రాబ్లమాటిక్గా ఉంటుంది వీళ్ళకి మెయిన్ ఏంటంటే యాక్నే పింపుల్స్ ఎక్కువగా రావడము హెయిర్ లాస్ మేల్ ప్యాటర్న్ ఆఫ్ బాల్డ్నెస్ వస్తుంటుంది హెయిర్ తల మీద హెయిర్ ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటుంది లేదంటే హిర్సుటిజం హిర్సుటిజం అంటే ఎక్స్ట్రా హెయిర్ ఫేషియల్ హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా గ్రో కావడం గడ్డం ఏరియాలో కానీ మీసాలు కానీ ఫేస్లో అవసరం లేని చోట ఎక్స్ట్రా హెయిర్ గ్రో కావడము ఇవి చాలా బాధిస్తూ ఉంటాయి ఇవి కాకుండా ఒబేసిటీ అంటే వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు బాగా నార్మల్గా టీనేజ్ వాళ్ళలో ఈ వెయిట్ గెయిన్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది ఇది కాకుండా ్రెగ్యులర్ పీరియడ్స్ పీరియడ్స్ అనేవి కరెక్ట్గా నెలకు నెలకి రాకుండా రెండు నెలలకి మూడు నెలలకి రావడం లేదంటే అసలు కొన్నిసార్లు త్రీ టు సిక్స్ మంత్స్ వరకు ఆగిపోవడము ఇది జరుగుతూ ఉంటుంది మోస్ట్లీ ఈ సిమ్టమ్స్తో వస్తారు ఇంకా చూస్తుంటే ఇది పీసీఓడి అనేది ఒక మెటబాలిక్ డిజార్డర్ కాబట్టి దీనిలో చాలా రకాల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది సో వీళ్ళు మోర్ ప్రోన్ ఫర్ అదర్ డిసీజెస్ పీసీఓడి ఇలానే చాలా రోజులు ఉంటే అదర్ డిసీజెస్ కూడా ఎక్కువగా ఉంటాయి బట్ ప్రజెంటేషన్ మాత్రం ఇందాక చెప్పిన వాటితోనే ప్రజెంట్ అవుతారు డయాబెటీస్ ఎక్కువగా ఉంటుంది పీసీఓడి ఉన్న వాళ్ళకి ఇండోమెట్రియల్ క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటాయి ఇన్ఫర్టిలిటీ మెయిన్ థింగ్ ఇస్ చాలామంది ప్రజెంట్ అయ్యేది ఇన్ఫర్టిలిటీతో అంటే పిల్లలు కాకపోవడం వల్ల చెకప్ చేయించుకుంటే వాళ్ళకి పీసీఓడి ఉంది అని తెలుస్తుంది ఈ సమస్యలతో బాధపడే వాళ్ళు ఫస్ట్ పీసీఓడి ఉందా కారణం ఏంటి మన అది అనేది ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటే బెటర్ ఎందుకంటే పీసీఓడిని ఎంత తొందరగా గుర్తిస్తే మనం అంత తొందరగా దాన్ని తక్కువ వేయడానికి పీసీఓడికి కంప్లీట్ క్యూర్ లేదు బట్ తగ్గించుకో తగ్గించుకోవడానికి దానివల్ల వచ్చే సింటమ్స్ని తగ్గించుకోవడానికి హార్మోనల్ ప్రాబ్లమ్స్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అందుకని వీలైనంత తొందరగా మనం మనకి మన పిల్లలకు కానీ మనకు కానీ పీసీఓడి ఉందా అనేది డయాగ్నోస్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బేసిక్గా అసలు పీసీఓడికి కారణం కరెక్ట్ కారణం ఎవరికి తెలియకపోయినా మెయిన్లీ ఇది లైఫ్ స్టైల్ అండ్ మెటబాలిక్ డిజార్డర్ లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే ఈ కాలంలో మనకి యాక్టివిటీ బాగా తగ్గిపోయింది అంటే మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయింది ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువగా నడవరు యాక్టివిటీస్ లేవు ఫోన్లతో నాడము గేమ్స్ అంటే కూడా ఫోన్లు కూర్చొని ఆడే గేమ్సే కానీ బయట ప్లే గ్రౌండ్స్లో ఆడే గేమ్స్ తగ్గిపోయినాయి అంటే టీనేజ్ గర్ల్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ నుంచే ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది ఇంకా డైట్ డైట్ ఈజ్ ద మెయిన్ పార్ట్ డైట్లో ఏంటంటే ఫాస్ట్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ స్టోర్డ్ ఫుడ్స్ ఇవన్నీ మన డైట్లోకి వచ్చేసినాయి ఈ డైట్స్ ఈ ఇవన్నీ కంబైన్ అవ్వడం అనేది మెయిన్ ఫ్యాక్టర్ ఎందుకంటే ఇట్స్ ఏ మెయిన్ మెటబాలిక్ డిజార్డర్ ఇందులో హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ అంటే ఎక్కువ షుగర్స్ని కానీ ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే ఫుడ్స్ ఏవైతే మనం ఎక్కువ తీసుకోవడం మొదలుపెట్టామో అప్పుడు ఇన్సులిన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది ఈ ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవడం వల్ల ఒబే ఇట్ లీడ్స్ టు ఒబేసిటీ అంటే వెయిట్ గెయిన్ అవుతుంది ఈ వెయిట్ గెయిన్ వల్ల ఎక్సర్సైజ్ లేకపోవడం ఇవన్నీ కూడా దాన్ని కంబైన్ చేస్తాయి ఈ ఎక్కువ వెయిట్ గెయిన్ అవడం వల్ల ఈ అనే ప్రాబ్లం అంటే ఆండ్రోజన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి ఓరీస్లో ఆండ్రోజెన్స్ అంటే మేల్ హార్మోన్స్ మేల్ హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి అన్నట్టు దీంతో ఓవ్లేషన్ అనేది జరగదు అండం అండం మెచ్యూర్ అవ్వడము అండము విడుదలవ్వడం అనేవి ఓవర్ తగ్గిపోతాయి తగ్గిపోయి ఓవరీస్లో ఈస్లో సిస్ ఫామ్ అవుతూ ఉంటాయి అంటే మెయిన్లీ ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ ఇప్పుడు స్టూడెంట్స్లో ఎవరిలో చూసినా మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఒబీస్ కనపడుతున్నారు ఈ ఒబేసిటీ మళ్ళీ ఇరెగ్యులర్ పీరియడ్స్ పీసీఓడి ఇవన్నీ ఒక విషయస్ లాగా తయారైనాయి పీసీఓడి వల్ల ఒబేసిటీ ఒబేసిటీ వల్ల పీసీఓడి ఇవి డైట్ రెగ్యులేషన్ లేకపోవడము మరి దీన్ని అవాయిడ్ చేయడం ఎలా అంటే పేరెంట్స్ టీనేజ్ నుంచే పిల్లల్ని జాగ్రత్తగా ఎక్సర్సైజ్ వైపు మళ్ళించాలి కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ ఉండే గేమ్స్ వైపు ఎక్కువగా వాళ్ళని ప్రోత్సహించాలి ఈ పీసీఓడి మెయిన్గా ఇప్పుడు ఏం లీడ్ చేస్తుందంటే ఫస్ట్ ప్రాబ్లం దాంతో ఇన్ఫర్టిలిటీ పెళ్ళి కాగానే వన్ ఇయర్ లోపల కన్సీవ్ వారు దెన్ ద ప్రాబ్లం స్టార్ట్స్ సరే ఈ ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ టెక్నాలజీ అండ్ మెడిసిన్స్ వల్ల కొంతవరకు మనము దీని మీద గెయిన్ చేయగలిగాము ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయగలిగినా పర్మనెంట్గా ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయితే కనుక్కోలేకపోతున్నాము కాబట్టి మనం ఫస్ట్ పిల్లల్ని ఆడపిల్లల్ని చిన్నప్పటి నుంచి ఒబేసిటీలోకి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు ఈ పీసీఓడి రాకుండా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రాకుండా మనం కాపాడుకోవచ్చు ఈ పీసీఓడి ఇలానే వదిలేస్తే ఫ్యూచర్లో డయాబెటీస్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఇలాంటి మేజర్ ప్రాబ్లమ్స్కి కూడా దారితీసే అవకాశం ఉంది కాబట్టి ఈ పీసీఓడిని తొందరగా డయాగ్నోస్ చేసుకొని దానికి ప్రాపర్ అడ్వైస్ తీసుకొని డాక్టర్ అడ్వైస్ తీసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ఇది మేజర్ ప్రాబ్లం కాకుండా చూసుకోవచ్చు థ్యాంక్ యూ